లో బాత్రూమ్ లో మన వార్డెన్ అంకుల్ రక్తం కక్కుని పడిపోయి ఉన్నాడ్రా. ఒకవేళ చనిపోతే దయ్యం అవుతాడా? నాకు భయం వేస్తుందిరా. వెతికి చూశాను రా, నేను అక్కడ లేనురా. నేను అక్కడ లేనురా. అయ్యో మళ్ళీ వాయిస్ వినపడుతుంది. రాత్రి పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేశారు సార్. నా చేతే ఉత్తపోయం చేశారు సార్. హలో సార్, మా పిల్లలందరూ భయపడుతున్నారట. లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్, భయపడాల్సిన పని లేదు సార్. హలో సార్, అదేం లేదు సార్, మీరేం దిగులు పడకండి సార్. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతా ఉంటున్నారు సార్. ఆ కోతుల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. ఎవరే శాలిని? అంతా పోయింది. రే ఇలా చూడు, నువ్వే స్కూల్లో చదివావని నన్ను ఎవరైనా అడిగారనుకో, నేను ఒక స్కూల్ పేరు చెప్తాను. నువ్వు ఎన్ని స్కూల్ పేర్లు చెప్తారా? ఐదారు స్కూళ్ళ పేర్లు చెప్తా. నువ్వు చెప్తావు? చెప్తావు ఎందుకు చెప్పావు? ఒక్క స్కూల్ పేరు కాదు, వంద స్కూల్ పేర్లు చెప్తావు. నా కొండ ముందు నుంచి మృగాలన్నిటికీ రాజైన సింహం ఒక కుందేలు పిల్లని కొట్టి చంపడం ఎంత దారుణమైన చర్య కదూ. పాపం తప్పకుండా బ్రదర్. నేను నవీన్ చూడలేదు బ్రదర్. అది కాదు బ్రదర్, మీరు చొంగ కరుస్తూ కాలువలో పడిపోకండి. నవీన్ నవీన్ సార్, మీరేదో కంగారుగా వెళ్తున్నట్టున్నారు. అమ్మాయి కనపడటం లేదు సార్. అమ్మాయ్యా? అమ్మాయి కనపడటం లేదంటే అమ్మాయి అంటారంటే? అది కాదు సార్, మావాడు కనపడటం లేదు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్లారు. వెతుకుదామా? అక్కడ లేరు. అక్కడ లేరు సార్. ఇటువైపేనా? నవీన్ అయినా చేస్తున్నారు. హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లల్ని అమ్మా నాన్న పోలిక అని క్యాషువల్ గా వదిలేస్తున్నారు, రెండు తప్పే. డాక్టర్ ఫీజ్ ఎంత మీరు తీసుకుంటారు? ఎంఆర్ఐ స్కాన్ ఫ్రీయేనా డాక్టర్? ఇప్పుడెందుకు అవన్నీ? ఎందుకంటే డాక్టర్, తల నుంచి కాలు వరకు